మహిళా సాధికారిత కోసం పేద మహిళలకు అండగా చిన్న చిన్న వ్యాపారాలను అభివృద్ధి చేసుకునేలా ఆర్థికంగా ఎదగాలని వైఎస్ఆర్ ఈబీసీ నేస్తం మూడవ విడతగా జిల్లాలో 17,428 మందికి 26.14 కోట్లు నేరుగా వారి బ్యాంకు ఖాతాలకు ముఖ్యమంత్రి జమ చేయడం జరిగిందని తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీ షా అన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నంద్యాల జిల్లా బనగానపల్లె నుండి రాష్ట్ర వ్యాప్తంగా అర్హులైన 419,583 మంది లబ్ధిదారుల ఖాతాలకు వైఎస్ఆర్ ఈబీసీ నేస్తం నగదు జమ చేసే కార్యక్రమాన్ని కంప్యూటర్ బటన్ నొక్కి ప్రారంభించగా స్థానిక కార్పొరేటర్ నుండి జిల్లా కలెక్టర్, సంబంధిత అధికారులు, లబ్ధిదారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్రంలో ఉన్నటువంటి పేద మహిళలకు 45 నుండి 60 సంవత్సరాల మధ్య వయసు కలిగి ఉండి ఆర్థికంగా వెనుకబడి ఉన్నటువంటి ఉన్నత వర్గాలకు చెందిన కమ్మ, రెడ్డి, బ్రాహ్మణ, క్షత్రియ, వెలిమ, ఓసీ వంటి సామాజిక వర్గాలలోని పేద మహిళలైన వారికి ప్రతి సంవత్సరం 15,000 రూపాయల నగదుని వారి ఖాతాలో జమ చేసే కార్యక్రమంలో భాగంగా నేడు తిరుపతి జిల్లాలో మూడవ విడత 17,428 మందికి 26.14 కోట్ల నగదు నేరుగా వారి బ్యాంకు ఖాతాలకు జమ అయ్యిందని తెలిపారు. 26.14 కోట్ల మెగా చెక్ను వీడియో కాన్ఫరెన్స్ అనంతరం లబ్ధిదారులకు మెగా చెక్ను కలెక్టర్ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఏఈఓ బీసీ కార్పొరేషన్ బాబురెడ్డి, జిల్లా బీసీ వెల్ఫేర్ అధికారి భాస్కర్ రెడ్డి, సహాయక బీసీ సంక్షేమ అధికారులు చంద్రశేఖర్ తదితర అధికారులు, లబ్ధిదారులు పాల్గొన్నారు.